మహారాష్ట్రలో ఎన్సీపీ నేత మాజీ మంత్రి బాబా సిద్దికి హత్యోదంతం సంచలనంగా మారింది. ఈ తరుణంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే సిద్దికి కంటే దారుణంగా చంపుతామని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు గురువారం రాత్రి ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మా బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ మొత్తం ఇవ్వకపోతే బాబా సిద్దికి కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని దుండగులు హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మెసేజ్ పంపిన ఫోన్ నెంబర్ ఎవరిదో గుర్తించే పనిలో పడ్డారు. బాబా సిద్దికి హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేయగా ఈ మెసేజ్ తర్వాత మరింత పెంచారు. ఇప్పటికే బాబా సిద్దికి హత్య ముంబై పోలీసులకు తలనొప్పిగా మారగా సల్మాన్ ఖాన్ ని హెచ్చరిస్తూ వచ్చిన మెసేజ్ కలకలం రేపుతోంది. బాబా సిద్దికి హత్య కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు గురువారం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన కీలక సభ్యుణ్ణి అరెస్టు చేశారు. హర్యానాలోని పానీపట్ కు చెందిన అతన్ని సుఖ్బీర్ బల్బీర్ సింగ్ గా గుర్తించారు. సల్మాన్ హత్యకు కుట్రతో అతడికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. లారెన్స్ ముఠాలోని ఇతర సభ్యులతో అతడు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టు సమాచారం. దాడికి వ్యూహ రచనపై లారెన్స్ గ్యాంగ్ లోని పాకిస్తాన్ కు చెందిన డోగర్ను సుఖ్బీర్ సింగ్ నేరుగా సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు. అతడి ద్వారానే పాకిస్తాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే సిద్దికిని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హత్య చేసింది. ఈ కేసులో లారెన్స్ బిష్నోయ్, అతడి సోదరుడు అన్మోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా సహా ఆ ముఠాలోని అత్యంత కీలక సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ ముఠా చాలా కాలంగా బెదిరింపులు, హింసాత్మక చర్యలతో నేరాలకు పాల్పడుతోంది.